ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న 10 రోజులలో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు లేకపోతే తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చర్చించుకుంటామండి. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు అల్పపీడన ప్రాంతం అంటే లో ప్రెషర్ ఏరియా అనేది బాగా స్ట్రాంగ్గా ఏర్పడింది, అంటే ఒక స్ట్రాంగ్ అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం కూడా మనకేమంటే ఉత్తర దిశగా కదులుతూ, అంటే ఫస్ట్ ఇనిషియల్గా మనకు ఉత్తర దిశగా కదులుతూ ఆ తర్వాత ఏమవుతుందంటే దిశ మార్చుకొని ఉత్తర వాయువ్య దిశగా వెళ్ళి కాస్త మెల్లగా అంటే చాలా స్లోగా మనకేమవుతుందంటే శ్రీలంక తీరాన్ని నుంచి శ్రీలంక తీరం నుంచి నేరుగా మనకేమంటే దక్షిణ తమిళనాడు మీదుగా మనకేమంటే మనకు అరేబియా సముద్రాన్ని చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనివల్ల వర్షాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలలో కొన్ని చోట్ల, అదేలాగానే ఏమంటే తీవ్రమైన వర్షాలుగా కొన్ని చోట్ల పడే అవకాశాలు ఉంటున్నాయి, ఎక్కడెక్కడ పడే అవకాశాలు ఉంటున్నాయి రానున్న రోజుల్లో. అదేలాగానే ఈ రోజు మనకి ఏ విధంగా ఉంటుంది వాతావరణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేలాగనే తెలంగాణ రాష్ట్రంలో అన్న విషయం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దామండి. అంటే 10 డేస్ టైం ఫ్రేమ్ లో మనకు ఏ విధంగా వర్షాలు పడతాయి అన్న విషయం గురించి క్లియర్ గా చూద్దామండి. ఇప్పుడు అంటే మనకు మొదట్లో ఏమవుతుందంటే అంటే స్టార్టింగ్ మనకు 27 నుంచి వర్షాలు మొదలవుతుంది. 27వ తారీఖు నుంచి, గతంలో చెప్పినట్టుగానే 27వ తారీఖు నుంచి వర్షం అనేది మొదలవుతుంది. ఈ వర్షాలు ఏ విధంగా పడతాయి అంటే దక్షిణ నెల్లూరు, అదేలాగనే ఏమంటే తూర్పు చిత్తూరు సైడ్లో మనకు అడపాదడపాగా వర్షాలు అంటే నార్మల్ రెయిన్ఫాల్, మోడరేట్ రెయిన్ఫాల్ పడే అవకాశాలు అయితే 27న మనకు కనిపిస్తుంది. 28న మనకి ఏమవుతుందంటే తెలంగాణ అంటే తమిళనాడు రాష్ట్రంలో మనకు వర్షాలు పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే చెన్నై కానీ లేకపోతే పాండిచేరి కానీ లేకపోతే మనకు నాగపట్నంలో కానీ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. దాని తర్వాత 28 రాత్రి లేదా సాయంకాలం నుంచి మనకి ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లోకి ఈ వర్షాలు అనేవి ఎంటర్ అవుతుంది. 28 మనకు హాఫ్ డే అంటే మధ్యాహ్నం నుంచి మనకు మెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పెరగడం మొదలు పెడుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మెల్లగా నెల్లూరు, ప్రకాశం ప్లస్ మనకేమంటే మనకు అప్ టు మనకు చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాలు, కడప జిల్లాలోని తూర్పు భాగాల్లోకి ఈ వర్షాలు విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ బెల్ట్ మొత్తంలో మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తమిళనాడుతో సహా మనకు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు భాగాల్లో అంటే సదరన్ పార్ట్స్లో మనకు తూర్పు భాగాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే 28 రాత్రి నుంచి కనిపిస్తుంది. 28 రాత్రి తర్వాత నుంచి 29, దాని తర్వాత 30th మనకేమవుతుందంటే ఈ వర్షాలు మెల్లగా కడప జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తుంది. దాంతోపాటుగా ఏమంటే చిత్తూరు జిల్లాలోని కొన్ని భాగాల్లో అంటే మరికొన్ని భాగాల్లోకి ఈ వర్షాలు విస్తరిస్తుంది. తమిళనాడులో కూడా వేలూరు, అదేలాగనే ఏమంటే విలుపురం ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీనివల్ల మనకేమవుతుందంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు 29, అదేలాగనే 30th, దాంతోపాటుగా డిసెంబర్ 1, ఈ 3 రోజులు మనకు చాలా 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 ఇంపార్టెంట్. 29, 30, అదేలాగానే డిసెంబర్ 1, ఈ టైంలో మనకేమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యంగా ఈ భాగాలు అంటే ప్రకాశం జిల్లా కానీ లేకపోతే మనకు నెల్లూరు జిల్లా కానీ దాంతోపాటుగా చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాలు కానీ కడప జిల్లాలో కానీ మనకు 2015 తరహా వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, 1-2 చోట్ల మనకు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే మనకు అప్ టు మనకు 300 మిల్లీమీటర్స్ లేదా 350 మిల్లీమీటర్స్ దాకా మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే 29, 30, అదేలాగానే 1 డిసెంబర్న కనిపిస్తుంది. 2 డిసెంబర్లో కూడా మనకు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 డిసెంబర్లో కూడా మనకి ఏమవుతుందంటే ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే కడప కానీ అనంతపురంలో కానీ మనకు వర్షాలు అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అల్పపీడన ప్రాంతం అరేబియా సముద్రానికి వెళ్ళి 2 డిసెంబర్ అంటే 2 డిసెంబర్ తేదీన మనకు మాయిశ్చర్ అనేది ఈ విధంగా లాగుతుంది. కాబట్టి 2 డిసెంబర్ తేదీన మనకు అనంతపురం జిల్లాలో 1-2 డేస్ పెట్టుకోవచ్చు. 2 రోజుల్లో మనకు అనంతపురం జిల్లాలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా ఏమంటే కడప జిల్లాలో కూడా మనకు వర్షాలు అయితే ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఏమంటే గుంటూరు జిల్లాలోని కోస్తా భాగాలు ప్లస్ మనకు కృష్ణా జిల్లాలోని కోస్తా భాగాల్లో కూడా మనకు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత అంటే 2వ తేదీ తర్వాత మనకు ఏమవుతుందంటే ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటే హిమాలయ ప్రాంతం నుంచి వచ్చే ఒక గాలి వచ్చేసి ఆ అల్పపీడనాన్ని కింద నుంచి లాక్కొని పైకి వెళ్ళి ఉత్తర భారతదేశం వైపుగా తీసుకువెళ్తుంది, అంటే నార్త్ ఇండియా వైపుగా తీసుకువెళ్తుంది. దానివల్ల రాబోయే తుఫాన్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా, అంటే మనకు డిసెంబర్ 4వ తేదీనో లేదా 5వ తేదీనో మనకు మరో తుఫాన్ రావాలా, కానీ అది రాకుండా మనకేమవుతుందంటే ఒక పొడి వాతావరణాన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే మనకు డిసెంబర్ 5 నుంచి మనకు కనిపిస్తుంది. అంటే డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ వర్షాలన్నీ మనకు ఎందుకు రానేసి
ఫ్రీగా అంటే పొడి వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు పొడి వాతావరణం ఉండే అవకాశాలు అయితే దీని తర్వాత మనకు కనిపిస్తుంది. వింటర్ కూడా బాగా బలంగా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే మనకు డిసెంబర్ 5 తర్వాత కనిపిస్తుంది అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.